हेलो फ्रेंड्स, नेनु मी संदीप सैंडी. ई रोजु ना कंटेंट एंटंटे गो डाउन वायरिंग एला चेयालो नेनु चूपिस्तानु. चूडंडी, मुंदुगा नालुगु होल्डर्स, टू वे स्विचेस मूडु, वन वे स्विच ओकटि. मुंदुगा नेनु होल्डर्स ऑलरेडी ब्लैक वेयर तोटि न्यूट्रल लूपिंग कोट्टेसि तर्वात रेड फेज कु कनेक्ट चेसि उंचानु. इप्पुडु मन वन वे स्विच नुंचि वेळ्ळि किंद टर्मिनल नुंचि वेळ्ळि रेड कलर वायर अंटे प्लस वायर तीसुकोनी वन वे स्विच टर्मिनल नुंची टू वे स्विच मिडिल की इव्वाली. मंचिगा टाइट गट्टिगा बिगించేసి टू वे स्विच तीसुकोवाली. अप्पुडु टू वे स्विच मूडु टर्मिनल्स उंटाई. मनं इव्वाल्सिन टर्मिनल मिडिल लो उन्न टर्मिनल कु इव्वाली. टर्मिनल की స్క్రూస్ కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలి, లేదంటే తర్వాత స్పార్క్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకో టూ వే స్విచ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆల్రెడీ నేను వైరింగ్ అనేది లూపింగ్ కట్ చేసి ఉంచినాను. డైరెక్ట్ మళ్ళీ లేట్ అవుతుందని, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ముందే కట్ చేసి ఉంచాను. ఇంకో టూ వే స్విచ్లో మిడిల్ ఉన్న టర్మినెంట్లో ఈ కేబుల్ కనెక్ట్, ఈ వైర్ కనెక్ట్ చేసి ఇంతకుముందు ఉన్న టూ వే స్విచ్ కింది లైన్లో, కింది టర్మినల్లో కనెక్ట్ చేయాలి ఈ కేబుల్ని. కింద ఉన్న టర్మినల్లో కేబుల్ కనెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే అండి, ట్రై చేసుకోండి గట్టిగా కొంచెం. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇంకో త్రీ వే స్విచ్ ఉంటుంది. ఆల్రెడీ లూపింగ్ కోసం కట్ చేసిన కేబుల్ రెడీ ఉంచుకున్నాను. అది తీసుకొని యాజ్ చేసి మళ్ళీ ఇందాక ఫిట్ చేసిన టూ వే స్విచ్ కింది టర్మినల్లో నుంచి లైన్ అనేది తీసుకోవాలి. ఈ కేబుల్ అటు కనెక్ట్ చేసేసి ఇంకో త్రీ వే టూ వే స్విచ్ ఉంది, సారీ టూ వే స్విచ్ ఉందిగా, దానికి మధ్యలో ఈ లైన్ కనెక్ట్ చేసేయాలి. అంటే వచ్చేసి కింద ఇప్పుడు స్విచ్చెస్కి కనెక్ట్ చేస్తున్న వైర్ అంతా మెయిన్ లైన్ నుంచి వచ్చే సప్లై అన్నట్టు. ఈ బట్ ఫస్ట్ బటన్ నుంచి వన్ వే నుంచి టూ వే, టూ వే నుంచి టూ వే, టూ వే, అలా పవర్ పాస్ అవుతూ ఉంటుంది. మెయిన్ లైన్ వస్తుంది ఇందులో నుంచి పవర్ ప్లస్. ఓకే, చూసుకోవచ్చు నేను ఎలా కనెక్ట్ చేశాను. దాని తర్వాత పైన టెర్మినల్ని ఫ్రీ చేసి హోల్డర్కి రెడ్ వైర్ అంటే మన లైన్ వెళ్ళాలి కదా, ఈ టూ వే స్విచ్ నుంచి హోల్డర్కి కనెక్ట్ చేసేయాలి. హోల్డర్కి ఆల్రెడీ లూపింగ్ కొట్టేసి ఉంచాను నేను ఫస్టే, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది వాళ్ళమా అని చెప్పేసి. నెక్స్ట్ సేమ్ యాజ్ చేసి ఇంకో హోల్డర్ తీసుకొని ఇంకొక టూ వే స్విచ్ పైన టర్మినల్ ఎలాగైనా ఖాళీగానే ఉంటుంది దాంట్లో ఈ కనెక్ట్ చేసుకోవాలి. స్క్రూస్ కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలి, అప్పుడప్పుడు కొంచెం స్కిడ్ అయి పక్కన వెళ్ళిపోతాయి టెస్టర్. ఇప్పుడు ఈ మూడో టూ వే స్విచ్ ఉంది కదండి, దీనికి టూ టర్మినల్స్ ఖాళీగా ఉంటాయి. ఇది వచ్చేసి పైన టర్మినల్లో పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇంకో హోల్డర్ని కింది టర్మినల్లో ఫిట్ చేసుకోవాలి. ఓకే, సింపుల్ అండి, ఇది అంత పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ప్రాక్టికల్గా చేసి ఇప్పుడు ప్రాక్టికల్ నేను చేశాను, ఇంకా బయట కూడా చేస్తే కూడా అంత ఈజీగానే ఉంటుంది వర్క్. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు, దీంట్లో ఈజీనే చేసుకోవచ్చు. ఓకే, వన్ వన్ వే స్విచ్, త్రీ టూ వే స్విచ్చెస్, ఫోర్ హోల్డర్సు. ఇప్పుడు ఆ వన్ వే స్విచ్ నుంచి పైన టర్మినల్ ఖాళీ ఉంటుంది కదా, దానికి ఈ మెయిన్ సప్లైకి కనెక్షన్ ఇవ్వాలన్నట్టు. ఈ బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ మెయిన్ నుంచి ఇటు పవర్ సప్లై అవుతూ ఉంటుంది. ఓకే,
కనెక్షన్ అయిపోయిందండి, ఇంతే. ఇందులో అంత ఇంకేం అంత ఏమి ఉండదు. దాని తర్వాత 4 హోల్డర్స్లో 4 లైట్స్ ల్యాంప్స్ పెట్టేస్తున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉండాలని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెడుతున్నాను. అంటే మన వీడియోలో క్లారిటీ కనిపించాలి కదా. ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి, పింక్ రెడ్, అవి చిన్న బల్బ్స్ లేక ఇవి. ఓకే, ఇప్పుడు ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొని అందులోకి ఈ హోల్డర్ నుంచి వచ్చిన న్యూట్రల్ వైరు, ఈ బటన్స్ నుంచి వచ్చిన ఫేజ్, 2 కేబుల్స్ని అందులో కనెక్ట్ చేసేసి దాని తర్వాత ఈ 1-way స్విచ్ ఆన్ చేయగానే ఉన్న ల్యాంప్, ఫస్ట్ ఉన్న ల్యాంప్ ఆన్ అవుతుంది. దాని తర్వాత 2-way స్విచ్ ఆన్ చేసే దాని ముందర ఉన్న ల్యాంప్ ఆన్ అవుతుంది. తర్వాత ఉన్న 2-way స్విచ్ ఆన్ చేసేసరికి దాని ముందర ఉన్న ల్యాంప్ ఆన్ అవుతుంది, వెనుకున్న ల్యాంప్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ దాని ముందర ఉన్న 2-way స్విచ్ ఆన్ చేసేసరికి దాని ముందర ఉన్న ల్యాంప్ ఆన్ అయ్యి వెనుకున్న ల్యాంప్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఏమైనా రిటర్న్ వచ్చే టైంలో కూడా ఫస్ట్ ఉన్న 2-way స్విచ్ ఆఫ్ చేసామనుకో, మన పైన ఉన్న ల్యాంప్ ఆఫ్ అవుతుంది, దాని ముందర ఆన్ అవుతుంది. దాని తర్వాత మన పైన ఆఫ్ అవుతుంది, దాని ముందర ఆన్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాజ్ చేసింది. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన వెనుకున్న లైట్స్ ఆఫ్ అవుతూ ఉంటాయి, ఈ స్విచ్ చేంజ్ చేస్తాం ఆఫ్ ఆన్ చేస్తూ ఉంటే మన ముందరున్న లైట్స్ ఆన్ అవుతాం, మన ముందరున్న లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి. అంతే అంటే సింపుల్ ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము ఇంకా ముందరలో మీకు అందిస్తాను. నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సందీప్ శాండీ.